నేను మీ బ్రిడిల్ చంగమని ఏంచి పప్పు చేస్తాను, తిరమాస పప్పు అంటారు, ఆ పప్పులుసు చేస్తాను. అది చూసి మీరు ఓకే. ఫస్ట్ నూనె పోసుకోవాలి. పోసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఎక్కువ మిరపకాయలు వేసుకోవద్దు, ఇదో నాలుగు వేసుకోవాలి. మిరపకాయలు, కందిపప్పు, రెండు ఎర్రగడ్డలు వేసుకుంటే బాగుంటుంది కూర. మిరపకాయలు వేసాం, మిరపకాయలు వేయినాయి, ఇదో ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు వాడినాయి, ఇంత వేసాలు. అనాక ఈ పప్పు వేసాలి. మీకు రెండు కప్పులు కావాలంటే రెండు కప్పులు, ఇదేమంటే 1.5 కప్పు వేసాను. మనకి ఎంత కావాలంటే అంత పప్పు వేసుకోవచ్చు, మనసులు బట్టి పప్పు వేసుకోవచ్చు. ఈ పప్పుని ఎర్రగా దోరగా వేయించాలి. ఇప్పుడు ఈ మాదిరిగా అయిపోయింది, అలా అక్కడ నీళ్ళు పోసాలి. ఇట్ అయిపోవాలి పప్పు దోరగా అయిపోతే పోసాం. అది బాగా ఉడకపోతుంది కదా, ఉడకాలి పప్పు మొత్తం ఉడికితే బాగుంటుంది. నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు తెల్లంగా ఉంది, ఒక్కరంత చిన్న స్పూన్తో పసుపొడి వేసేస్తే కూర పచ్చగా బాగుంటుంది. అంతే, ఉడకాలి పప్పు. పప్పు బాగా మెత్తంగా ఉడికిపోయింది, మెత్తంగా ఉడికిపోయింది. ఉడికిపోయినాక 3 టమాటాలు కోసుకొని బాగుంటుంది కూర వేసుకుంటాం. ఈ టమాటాలు వేసాము, ఇదిగో ఈ చింతపండు. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేయాలి, పులుపు అయిపోతుంది. ఈ చింతపండు వేసి కలబెట్టేసి మళ్ళీ ఈ టమాటాలు ఉడికేదాకా ఉడకాలి. టమాటాలు కూడా ఉడికినాక అప్పుడు పప్పుని మెత్తంగా ఏం చేసుకోవాలా, మెత్తంగా అయిపోయింది. అలాక పప్పులో నీళ్ళు ఉంచుకొని ఉంటాయి ఆ నీళ్ళన్నీ. ఉప్పు ఉప్పు వేసాను ముందుగానే నేను. ఉప్పు మనకి ఏంటో గట్టి పప్పు, అన్నంలోకి, సంగట్లోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, అన్నిటికి పనికొస్తుంది ఈ పప్పు. బాగుంటుంది చేసుకోండి. నేను సంగటి చేసుకున్నాను, సంగటి చేసి పప్పు వేసుకున్నాను. చూడండి సంగటి చేసుకున్నాను నేను తినేదానికి, సంగటికి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది.